తెలంగాణ కానముసురు గట్టిగానే పట్టుకుంది. ఈడిస్తే ఒట్టు, తుప్పుడు తుప్పుడు ఓ పారి, దంచుడు ఇంకో పారి, జరసేపు రెస్ట్ ఇచ్చుడు, మళ్ళా గుట్టు నడుస్తుంది. ఆ జిల్లా ఈ జిల్లా నేను లేదు, అంతటి అందుకున్నాయి ఆనలు. కాకుంటే ఒక తాను ఎక్కువ పడుతుంటే ఇంకొక తాను తక్కువ పడుతున్నాయి. మీ ఊర్లో ఆన సగతి మీకు ఎరికే, మరి అంతటి ఎట్లున్నదో కూడా చూడాలి కదా. వచ్చుడు ఆలస్యం కావచ్చేమో గాని వచ్చుడైతే పక్క అని దంచుడు దంచుతున్నాయి ఆనలు. ఈ రెండు మూడు రోజుల సంధి పొట్టు పొట్టు కొట్టే వరకు ఊర్లో పొంట ఏడ చూసినా నీళ్లే. కొన్ని ఏరియాలల్లా ఊర్లు ఏర్లు ఒకటైతున్నాయి అనుకో రాదుండ్రీ. అగో ఇళ్లలోకి వచ్చిన నీళ్లను ఎట్లా దేవి పోసుకుంటుర్రో, గల్లీలల్లా పడవలేసుకొని తిరుగుడు ఒకటే తక్కువ. ఇక చెర్లు కుంటలు నిండు కుండలెక్క అవుతున్నాయి, వాగులు బొయ్యిన వంగుతున్నాయి. ఒక్కొక్క తాన చిన్న గొడ్డలేదనుకో రాదుండ్రి. వరంగల్ జిల్లా లక్నవరం చెరువు మొత్తానికి మొత్తం మునిగింది. అగో తీగల బ్రిడ్జి మీదకి వచ్చినాయి నీళ్లు, చూస్తందుకు కూడా ఎవ్వరిని రాణిస్తలేరు. ఇక భూపాలపల్లి జిల్లాల బోగత జలపాతం బొయ్యున వంగుతుంది, పాలు వంగినట్టే అనిపిస్తుంది కదా. ఈడికి కూడా ఎవ్వరిని రాణిస్తలేరు, నీళ్ళు ఎక్కువైతే ఆపతలు ఇరుక్కపోతారని. ఇక భద్రాచలంలో గోదారమ్మ ఇంత ఇంత రామయ్య కాడికి వస్తుంది, ఎందుకైనా మంచిదని ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు ఆఫీసర్లు. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకి 20 గేట్లు ఎత్తిర్రు నీళ్ళు ఎక్కువయ్యే వరకు. కొన్ని ఏరియాలలో వాగులు వంగే వరకు బ్రిడ్జిల మీద రాస్తా బంద్ అయింది, కొందరైతే ఆ నీళ్ళకెళ్ళే పోతుర్రు. పైలమన్నలు వరద ఒక్కపారే నూకొస్తే ఆపతలు పడతారే.